సీఎం జగన్ మెప్పు కోసం కొడాలి నాని వల్లభనేని వంశీ టీడీపీ అధినేతను దుర్భాషలాడారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. దేవినేని అవినాష్ రెడ్డి ఆఫీసుల మీద దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా టీడీపీ పార్టీని డ్యామేజ్ చేయడానికే చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే టైం పెట్టడం, విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు వస్తే మీరో మేమో తేల్చుకున్నామని సవాల్ విసిరారు. ఒకరేమో చంద్రబాబును తిడతారని, ఇంకొకరు భువనేశ్వరిని తిడతారని, ఒకరి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారని మండిపడ్డారు. ఇక కొడాలి నాని వల్లభనేని వంశీకి వేరే పనేం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి నుంచి వీళ్ళ అంతిమ గడియలు మొదలయ్యాయని, ఇప్పటి వరకు వేరు, రేపటి నుంచి వేరు అని ఫైర్ అయ్యారు. గత 2 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మీద ఈ పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మప్పు కోసం కొడాలి నాని గారేమో ఆడి తిడతాడు, వీడేమో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తాడు, ఈడేమో వంశీ ఏమో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇచ్చేయడానికి ఈ రెండు అంటే ఎంత ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పోటీలు పడి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద బీఫారం తీసుకున్నటువంటి వ్యక్తులు. మరి మా అన్న మాట్లాడి రాలా, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఎన్నో చూసి 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 అస్త్ర సన్యాసం చేసి నీకు హితబోధ పలుకుతున్నారు. ఇక హితబోధ పలికే రోజులు పోయినాయి. వంశీకి కానీ నానికి కానీ అవినేష్కి కానీ, అదే మీకు దమ్ముంటే టైం పెట్టండి. మీరు ఎన్టీఆర్ వారసుల్లాగా ఎన్టీఆర్ డిఎన్ఏ మీలో ఉన్నట్టు మీరు మాట మాటికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటారు కదా, ఎన్టీఆర్ సర్కిల్ పరమట దగ్గర టైం పెట్టి రండి. మీరు మేమో తేల్చుకుందాం.